వెల్కమ్ టు మీ వన్ రంజ్ కుమార్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్ సో మన ఛానల్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్ పెయిన్ సంబంధించిన న్యూస్ అయితే నేను ఇస్తాను సో మీరు చేయాల్సిన నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే అనే ఫిగర్స్ ను ఆటోమేటిక్ గా ఐఆర్ఎల్ పోతుంది నేచురల్ గా ఫిట్మెంట్ ఫిట్మెంట్ వస్తుంది ఫిట్మెంట్ పిక్చర్ లేక వస్తుంది ఆటోమేటిక్లీ గా డిఎల్ కూడా డిఎల్ అన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పి ఆల్్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ఫస్ట్ దృప్పదంతో ఉండా వాట్ ఈస్ అ పాయింట్ ఇన్ హోల్డింగ్ ఆది డిఏలింగ్ ఇవ్వాల్సినవి ఇవ్వకోకుండా పెండింగ్ పెట్టుకుంటా ఫిట్మెంట్ గురించి ఈరోజు నేను మాట్లాడితే లాభం ఏంటి ఫిట్మెంట్ ఇచ్చేటప్పుడు ఇచ్చేట డిఎల్ కూడా డిఎల్ కూడా క్లియర్ కావాలి ఐఆర్ ఐఆర్ అడ్జస్ట్మెంట్స్ జరగాలి ఏ రకంగా చూసుకున్నా కూడా ఒకసారి ఇది పర్సంటేజ్ ఆఫ్ జీతం చూస్తే సెవెన్ థౌసండ్ వన్ థర్టీ సెవెన్ క్రోడ్స్ పెరుగుతా అన్నట్టుగా నెంబర్లు చెప్తా ఉన్నాయి జస్ట్ ఫోర్టీన్ పాయింట్ టూ నైన్ పర్సెంట్ మాత్రమే దిస్ ఈస్ రియాలిటీ నేను ఒకటే ఒకటి మీ అందరితో కూడా రిక్వెస్ట్ చేసేది ఏమిటి అని అంటే మీరు చెప్పిన ఈ రోజు చెప్పిన ఇంకా మిగిలిన పాయింట్స్ అన్ని కూడా కొన్ని కొన్ని నా దృష్టికి ఇంకా స్ట్రీమ్ లైన్ చేసే దిశగా ఇంకా అడుగులు వేసే దిశగా నాకు నా దృష్టికి ఇంకా కొన్ని పాయింట్స్ చెప్పినా నేను కూడా కొన్ని పాయింట్స్ మీరు చెప్పే కొద్దీ నోట్ కూడా చేసుకున్నా ఇంకా వాళ్ళతో ఇంకా రొంత ఈ పాయింట్స్ మీద కూడా ఇన్కార్పొరేట్ చేసి ఇంకా మెరుగ ఇంకా మెరుగ్గా ఏదైనా చేయగలుగుతా ఆలోచన చేసే దిశగా అడుగులు వేయడాని కోసమే రాసుకున్నాం ఇంకా ఇవన్నీ కూడా దాంట్లో వీళ్ళతో పెట్టి ఇంకా మెరుగ్గా ఏదైనా చేయగలుగుతామేమో ఆలోచన చేద్దామనే దిశగా వాళ్ళతో మాట్లాడించి ఇంకా మెరుగ్గా ఎంత మాక్సిమం చేయగలిగితే అంత మాక్సిమం మెరుగ్గా చేసేదానికి ప్రయత్నం చేస్తాం కానీ ఒకటే ఒకటి నేను ఏం చెప్తా ఉన్నానంటే ప్లీజ్ గెట్ ప్రాక్టికల్ హియర్ ఇక్కడ నేను మీ అందరితో రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే మనం ఉన్న పరిస్థితిని దయచేసి అందరం కూడా అర్థం చేసుకునే కార్యక్రమం చేసి ఆలోచనలలో మనం కోఆపరేటివ్గా కలిసికట్టుగా రాష్ట్ర ప్రభుత్వానికి మీద ఇంకా ఎక్కువ బర్డన్ అనేది మోయలేని భారాన్ని కూడా మోపడం మోపే కార్యక్రమం కొంచెం తగ్గించుకోవాలి మనం కూడా బట్ అట్ ది సేమ్ టైం మీరు చెప్పినటువంటి కూడా నేను పరిగణలోకి తీసుకుంటాను ఇంకా రోజంతా వాళ్ళతో మాట్లాడతాను ఇంకా వాళ్ళకి ఇంకా ఇవన్నీ కూడా క్లబ్ కలిపి మీరు చెప్పినటువన్నీ కూడా ఎంత మాక్సిమం మంచి చేయగలిగితే అంత మంచి చేసేదాని కోసం నేను అడుగుతాను దిస్ ఇస్ మై అష్యూరెన్స్ టు యూ మై వర్డ్ టు యూ ఇస్ ఈ రోజు నుంచి దిస్ గీమ్ నా ద టూ త్రీ డేస్ టైం ఇప్పుడు ఈరోజు చెప్పినట్టు కూడా వీల్ ఇన్ కార్పొరేట్ దోస్త్ ఇన్స్ ఆల్సో అండ్ సీ వాట్ బెస్ట్ వీ కెన్ డూ అండ్ అల్టిమేట్లీ నెక్స్ట్ టూ త్రీ డేస్ వీల్ సాల్వ్ ఇట్ నాకు కూడా ఐ డోంట్ టు ప్రొలాంగ్ దిస్ ఇష్యూ మం ఎంత చేయగలుగుతామో అంత చేస్తాం సో ఈరోజు నేను ఇంత పర్సంటేజ్ అనేది ఐ వాంట్ టు హోల్డ్ బ్యాక్ ఐ డోంట్ వాంట్ సే ఎనీథింగ్ కారణం ఏంటంటే మాక్సిమం మంచి చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేయాలన్న తపన తాపత్రయంతో హోల్డింగ్ బ్యాక్